సార్. ఏంటయ్యా? ఆ కొత్త డైరెక్టర్ వచ్చారు సార్. సరే రమ్మన్. అలాగే సార్. నమస్తే సార్. రావయ్యా డైరెక్టర్ రా. కదేంటి? ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సార్. సస్పెన్స్ థ్రిల్లరా? సస్పెన్స్ థ్రిల్లర్ అంటే సినిమా స్టార్టింగ్ లో ఒక మర్డరు, మిగతా సినిమా అంతా ఇన్వెస్టిగేషన్, చివరిలో విలన్ దొరకడం కాకుండా కొత్తగా ఏదైనా చెప్పు. ఓకే సార్. నాకు నన్ను ఇష్టపడే వాళ్ళ కంటే నేను ఇష్టపడ్డ వాళ్ళు నన్ను ఇష్టపడితే ఐ థింక్ దట్ ఇస్ రియల్ హ్యాపీనెస్. ఏమంతా ఊడపడిచే పని చేస్తున్నావురా నువ్వు? ఒక్క రూపాయి సంపాదన లేదు. అంటే ఏంటి? సంపాదించేదాన్ని బట్టి లెక్కేసుకుని ప్రేమిస్తావా? బ్రహ్మావరం పోలీస్ స్టేషన్ పరిధిలో తలలేని శవాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ శవం ఎవరిదో ఏంటో అని పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్వామినాథన్ ముందుగా స్పందించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడ? ఇప్పుడే కాల్ చేశాను సార్. గౌతమ్ అంద వేశారు. సార్, ఈ రిపోర్ట్ బట్టి చూస్తుంటే ఏదో సైకో కిల్లింగ్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది సార్. పగతోనో ప్రతీకారంతో నరికేవాడైతే ఇష్టం వచ్చినట్టు నరుకుతాడు. ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుని నరకడు. వాడు దొరకకూడదు అనుకుంటే శవాన్ని ఎక్కడైనా పడేయచ్చు. పోలీస్ స్టేషన్ లోనే పడేశాడంటే వాడు మనతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు సార్. పదేళ్ల వయసు వచ్చేలోపు పుస్తకం పట్టుకోకపోతే చదువు అర్థం కాదు. పాతికేళ్ల వయసులో బాధ్యతలు తెలియకపోతే జీవితం అర్థం కాదు. నీలాంటి కుర్రాళ్ళకి ఇప్పుడే అది అర్థం కాదురా. మనం నమ్మే దారిలో నడవలేనప్పుడు నడిచే దారిని పూర్తిగా నమ్మాలి. ఇంట్రెస్టింగ్ గాను ఇంతకీ టైటిల్ ఏంటి? సరే మొత్తం కథ ఎప్పుడు చెప్తావు?